ఐపీఎల్ కాంట్రాక్టుల కోసం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని సెడ్లింగ్ చేసేందుకు తమ క్రికెటర్లు భయపడుతున్నారన్న మాజీ కెప్టెన్ మైకిల్ క్లార్క్ వ్యాఖ్యల్లో కొంత నిజముందని ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు కాకపోతే ఈ కామెంట్స్ జట్టులోని ఆటగాళ్లందరికీ కాకుండా కొంతమందికి మాత్రమే వర్తిస్తాయని చెప్పుకొచ్చాడు ఇక ఆస్ట్రేలియా క్రికెట్ లో దుమారం రేపిన క్లార్క్ వ్యాఖ్యలను ఆస్ట్రేలియా టెస్టు టీం కెప్టెన్ టీమ్ పైన్ ఖండించగా వాటిలో నిజముందని కమిన్స్ తెలపడం చర్చనీయాంశమైంది ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన విదేశీ క్రికెటర్ అయిన కమిన్స్ ఈ వ్యవహారంపై బీబీసీతో మాట్లాడుతూ క్లార్క్ కు చెప్పిన దాంట్లో సొగం నిజం ఉంది భారత క్రికెటర్లతో అలాగే విరాట్ కోహ్లీతో దూకుడుగా వ్యవహరించకపోవడం సెడ్లింగ్ కు దూరంగా ఉండటం నిజమే అయితే కేవలం కొందరు ఆటగాళ్ల మాత్రమే లో తమకు అవకాశాలు దక్కవని భారత క్రికెటర్లతో దూకుడుగా ఉండలేదు బాల్ ట్యాంపరింగ్ వివాదం తర్వాత సెడ్లింగ్ తో పాటు దూకుడును తగ్గించాలని నిర్ణయించుకున్నాం మైదానంలో విజయం ఎంత ముఖ్యమో ఆటలో స్నేహితులను కోల్పోకుండా ప్రవర్తించడం కూడా అంతే అవసరం మే అయితే క్లార్క్ చెప్పినట్లుగా భారత క్రికెటర్లు ముఖ్యంగా విరాట్ కోహ్లీకి తాము భయపట్టడం లాంటి వ్యాఖ్యల్లో నిజం లేదు మరోవైపు బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న ప్రధాన ఆటగాళ్లు స్టీవ్ స్మిత్ డేవిడ్ వార్నర్ జట్టుకు దూరం కావడంతో భారత్ చేతిలో సొంతగడ్డపై సిరీస్ ఓడిపోయాం అని కమిన్స్ చేశాడు ఈ సీజన్ ఐపీఎల్ వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ పదిహేను పాయింట్ ఐదు కోట్లకు కమిన్స్ ను దక్కించుకున్న విషయం తెలిసిందే